ఆస్తి పన్ను పెంపు మీదన అసలు విషయం అంటే ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా అన్నటువంటి పాయింట్ తేలబోతోంది హైకోర్టులోనే. దీనికి సంబంధించి వేసినటువంటి పిటిషన్ మీద విచారణ వాయిదా పడింది. ఆస్తి మూల విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని సవాల్ చేస్తూ ఇందుకోసం చేసిన చట్ట సవరణలు GO 198కి వ్యతిరేకంగా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ పౌర సంఘాల ఐక్య వేదిక నిర్ణయం మేరకు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ విజయవాడ 2021 సెప్టెంబర్ 14 హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే, దీన్ని తాజాగా విన్న తర్వాత December 8కి పిటిషన్ వాయిదా వేశారు. మరోసారి బెంచ్ ముందు, సారీ December 8న మరోసారి బెంచ్ ముందుకు వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేశారు. విచారణ December 16కి వాయిదా వేశారు. ఈలోపుగా హైకోర్టులో దాఖలైన ఈ అంశానికి సంబంధించిన వివిధ పిటిషన్లో కూడా కౌంటర్ దాఖలు చేయాలని బెంచ్ మున్సిపల్ శాఖను ఆదేశించి తదుపరి విచారణ December 16కి వాయిదా వేశారు. ఈలోపుగా హైకోర్టులో దాఖలైనటువంటి అంశాలన్నీ కూడా కీలకం కాబోతున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం ఆస్తి మూల విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే ప్రమాదకర విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకని GO 198 సస్పెండ్ చేయాలన్నటువంటిది వీళ్ళు కోరుతున్నటువంటి, కేంద్రము రాష్ట్రం ఇద్దరు తప్పు చేశారన్నటువంటిది వీళ్ళ మెన్షన్. కాబట్టి మరి దీని మీద ఏం జరుగుతుందనేది చూడాలి.